ఆల్, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ జస్ట్ నార్మల్ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇవాళ మా కిట్టి ఉంది, అండ్ అది కూడా కొంచెం బాలీవుడ్ థీమ్ లాగా చేసుకుంటున్నాం అన్నమాట. సో నేను ఎలా రెడీ అయ్యాను అండ్ అందరు ఎలా రెడీ అయ్యారని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఏం రెడీ అయ్యాను చూపిస్తాను మీకు. అండ్ మొత్తం చూడాలనుకుంటే ముందుగా మీరు నా ఛానల్ ఇదివరకే చూస్తున్నట్లయితే నాకు తెలుసు నా పేరు దీపిక, నేను స్కాట్లాండ్లో ఉంటాను. అండ్ చూడని వాళ్ళకు అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లాస్ట్ వరకు చూడండి, అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ నేను షార్ట్స్లో నేను మా హస్బెండ్ కలిసి కపుల్ కామెడీ వీడియోస్ చేస్తున్నాము. నాకు ఇదివరకన్నా కొంచెం మంచి రెస్పాన్సే వస్తుంది ఆ వీడియోస్కి. మీరు కూడా చూడండి, నచ్చుతాయి మీకు. అండ్ ఒకవేళ ఓన్లీ షార్ట్సే చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఉంది, దానిలోనే చూడొచ్చు మీరు. ఓన్లీ కపుల్ కామెడీ ఇదే ఉంటుందన్నమాట అందులో. సో కొత్తగా స్టార్ట్ చేశాము, బట్ షార్ట్స్లో అయితే ఇన్స్టాగ్రామ్లో పెద్దగా రీచ్ రాకపోయినా షార్ట్స్లో చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇన్ని రోజుల నుంచి నేను కష్టపడిందంటే ఇప్పుడు కొంచెం వస్తుంది. హోప్ అది కంటిన్యూ అవుతుంది అండ్ మోర్ రీచ్ వస్తుంది అన్నట్టుగా అనుకుంటున్నాను. అలాగే వ్లాగ్స్లో నా లైఫ్ స్టైల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను. అండ్ ఇవాళ వీడియో అయితే చూసేసేయండి. సో ఇవాళ బాలీవుడ్ థీమ్కి నేను రెడీ అయ్యే గెటప్ అయితే ఇది, కియారా అద్వానీ ఫ్రమ్ షేర్షా మూవీ అనమాట. యాక్చువల్లీ అయితే నా దగ్గర ఉన్న సింపుల్ డ్రెస్సెస్తో దాంతో పేరప్ చేయాలన్నట్టుగా నాకు కనిపిస్తే ఇది లక్కీగా కనిపించింది. అండ్ డ్రెస్ అయితే చాలా లూజ్ అయింది అనమాట. టాప్ అనేది మధ్యలో స్టిచ్ కూడా వేసుకున్నాను అటు ఇటు, అయినా కూడా ఇంకా లూజే ఉందనమాట. ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలా లావ్ అయిపోయాను, అప్పుడు కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను టాప్స్ అనేది. సో ఇప్పుడు అయితే కొంచెం జిమ్ అలా వెళ్తున్నాను కదా ఈ మధ్యలో, సో నా షార్ట్స్ అవి చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. అది సో దానికోసం కొంచెం పర్వాలేదు, కొంచెం తగ్గానమాట. దానివల్ల లూజ్ అయిపోయింది. స్టిచ్ వేసుకుందాం కానీ ఇంకా లూజ్ ఉంది. కానీ నేను ఇది డిసైడ్ అయిపోయాను కాబట్టి అలానే వేసుకున్నాను. అండ్ హెయిర్ స్టైల్ నాకు మెయింటైన్ చేయడం అనేది, అసలు హెయిర్ స్టైల్ వేసుకోవడం అనేది రాదు. వేరే వాళ్ళకి ఇస్తాను కానీ నాకు వేసుకోవడం అనేది రాదనమాట హెయిర్ స్టైల్. సో దాంతో అలా మేనేజ్ చేసి ఇలా వేసేసుకున్నాను మధ్య పాపడే. అండ్ కొంచెం బ్యాంగ్స్ తీసేసి, అండ్ కరెక్ట్గా నాకు మా ఫ్రెండ్ దగ్గర ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట, కియారా అద్వానీ పెట్టుకున్నారు కదా మూవీలో, అలాంటివే. సో సెట్ అయిపోయిందనమాట. అందరు వచ్చేసి లుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది అని అన్నారు. మనం కియారా అద్వానీ లాగా లేవనుకోండి, బట్ లుక్ అయితే వచ్చింది. మరి మీరేమంటారు, కొంచెమైనా లుక్కి దగ్గరలో తీసుకొచ్చానా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హలో శ్రీదేవి, నువ్వు కూడా రెడీ అవ్వాల్సింది. చెప్పు, ఒక వీడియోలన్నా ఉంటే మాకు మెమరీస్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. అమ్మ గంగూబాయ్ ఎంటర్ అవ్వాలమ్మా. జీనాథమన్ సో అలా అయితే ఒక్కొక్కరం వచ్చేస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళ కిట్టి గ్రూప్లో, మా కిట్టి గ్రూప్లో ఉండేసి 10 మెంబర్స్ అనమాట. అందులో 3 మెంబర్స్ మిస్ అయ్యారు, కొంచెం మిస్సింగ్ అనిపించింది. ఇవాళ బయట ఎక్కడ కెఫేలో కలవకుండా ఇలా తినుంది కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది అనమాట, వాళ్ళ ఇంట్లో చేసుకుందాం అన్నట్టుగా. సో మార్నింగ్ అందరం రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో అక్కడ చూసారా గంగూబాయ్, తనైతే పర్ఫెక్ట్గా గెటప్ వచ్చిందనమాట. అందరికైనా హైలైట్ అనిపించింది మాకందరికి. అంతే నేను చెప్పడం కాదు, అందరం అలానే అనుకున్నాం అనమాట, ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగా. బాగుంది, మంచి సెట్ అయిపోయింది. అందరూ ఇక్కడ చూసారా, గుజారిష్ మూవీ ఐశ్వర్య రాయ్ గెటప్, ఒక రేఖాజీ గెటప్, అండ్ అక్కడ జీనా తమన్, గంగూబాయ్, శ్రీదేవి. సో మా వరకు ఇలా రెడీ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఇందాక మీకు తిని చూపించలే కదా తిని, ఇప్పుడు వచ్చేసి రాణి ముఖర్జీ అనమాట. మూవీ గుర్తులేదు నాకు, బట్ ఏదో మూవీ రాణి ముఖర్జీ. సో తను కొంచెం లేట్గా వచ్చిందనమాట, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ అందరం ఫొటోస్ దిగేసి కొంచెం పలసిపోయేలా కూర్చున్నాం. అండ్ మంచి సన్నీ డే అనమాట, బయట ఎంత బాగుండిందో. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని కొన్ని సాంగ్స్ అలా పెట్టుకొని ఎవరి సాంగ్స్ వాళ్ళలాగా చేస్తున్నాం అనమాట. వాళ్ళ సాంగ్కి అదే ఆ గెటప్కి యూజ్ అయ్యే సాంగ్తో చిన్న చిన్న క్లిప్స్ లాగా చేస్తున్నాం. నేను సాంగ్ అయితే యాడ్ చేయలేను, కాపీరైట్స్ వస్తుంది కదా, బట్ వాళ్ళు చేసిన
అదంతా చూపిస్తాను. కొంచెం చిన్న చిన్న డ్యాన్స్ క్లిప్స్ అయితే చూపిస్తాను. మేమైతే ఇక్కడ రెడీ అయిపోయామని నేను బ్యాగ్ వేసుకునే ఉన్నాను. ఆ గెటప్లో అదొకటే, అంటే ఎక్కువ ఫొటోస్ లేవు షేర్షా మూవీలో, సో ఉన్న దాంట్లో అదే అనమాట. అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న క్లిప్స్ తీస్తానని చెప్పాను కదా, సో ఒక్కొక్కరిది. మా ఫ్రెండ్ గంగూబాయ్ డ్యాన్స్ హుక్ స్టెప్ చేస్తుందన్నమాట, డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది. అండ్ నా డ్యాన్స్ ఏం లేదు, వాకే ఉంటుంది, లాస్ట్లో చూపిస్తాను మీకు. శ్రీదేవి గారు వచ్చేసారు చాందిని అనమాట. చాందిని గెటప్ ప్లెయిన్ శారీతో ఉంటారు కదా, ఆ గెటప్. అండ్ ఇక్కడ వచ్చేసి నాది అనమాట, డ్యాన్స్ ఏం లేదు, సాంగ్ ఏదో అలా చిన్న స్టైల్ వాక్ చేసామన్నమాట. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ టు ఫాలో, లైక్ అండ్ షేర్ అండి. నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు పెడుతూనే ఉంటాను. అండ్ మీరు ఎక్కువ సపోర్ట్ చేసి ఎక్కువ నాకు రీచ్ ఇచ్చి వ్యూస్ ఇస్తుంటే ఇంకా మంచిగా పెట్టాలనిపిస్తుంది. సరిగా వ్యూస్ రావటం లేదనే నాకు డిసప్పాయింట్మెంట్ అయ్యే ఎక్కువ వీడియోస్ చేయటం లేదు. ఎప్పుడో ఒకసారి నాకు కుదిరినప్పుడు మెమరీస్గా ఉంటాయని నేను తీసుకున్నాయి మాత్రమే పెడుతున్నాను. అంటే ఇలా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎప్పటికీ ఉంటాయని, ఎందుకంటే ఒకసారి నా ఫోన్ పోయి కొన్ని మెమరీస్ అన్ని లాస్ అయిపోయాయి, ఇలా అయినా బ్యాకప్ ఉంటుందని. అండ్ నేను యాక్చువల్లీ ఫోన్ పోయినప్పుడు బ్యాకప్ పెట్టుకోలేదు, అందుకే చాలా ఫొటోస్ మిస్ అయ్యాయి. అండ్ ఫైనల్గా అయితే మేమందరం కూడా ఒక చిన్న అందరం కంబైన్డ్గా ఒక సాంగ్కి రీల్ అయితే చేసామన్నమాట, అది నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, కావాలంటే చూడండి. నా ఇన్స్టాగ్రామ్ పేరు అయితే ఐ మీన్ ఐడి నేమ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. అండ్ సో అదండి, నా మెమరీస్ కోసం అప్పుడప్పుడు తీసిన ఇలా పెడుతున్నాను. అండ్ ఒకవేళ నాకు మంచి వ్యూస్ ఇచ్చి అలా వస్తే మటుకు నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉండి చేయాలనిపిస్తుంది. అండ్ మీకు మరిన్ని స్కాట్లాండ్ విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను మీరు సపోర్ట్ చేయడం వల్ల. కిట్టి అయితే ఇలా జరిగింది. అండ్ ఫైనల్గా కిట్టి తీయాలి కదా, కిట్టి నేమ్ తీస్తాము. సో ఫైనల్గా ఎవరైతే హోస్ట్ చేశారో ఇవాళ వాళ్ళకే వచ్చింది లక్కీగా. సో హోస్ట్ చేసిన వాళ్ళకి కిట్టి రావడం అనేది హ్యాపీగా అనిపించింది. అండ్ తను, మేము యాక్చువల్లీ బయట నుంచి పిజ్జా తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మేము వచ్చేలోపు తను ఫుడ్ తయారు చేసింది. చాలా పాపం బర్డెన్ తీసుకుంది అనమాట, చాలా యమ్మీగా ఉండే ఫుడ్ కూడా. పులావ్, సమ్ డెజర్ట్ అండ్ డోక్లా చేసింది. నేను ఫస్ట్ టైం డోక్లా తిన్నాను అనమాట వాళ్ళ ఇంట్లో, చాలా బాగుండింది. అండ్ చాలా బాగా జరిగింది, కిట్టి బాగా బాగా ఎంజాయ్ చేసాం. ఇద్దరు ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్ ని మిస్ అయ్యాం అనేది తప్ప మిగతా కిట్టి అంతా కూడా చాలా బాగా జరిగింది. అందరు చాలా బాగా రెడీ అయ్యారనమాట. బాలీవుడ్ తుమ్మి అలా జరిగిపోయింది. నెక్స్ట్ కిట్టి జూన్ ఫస్ట్ వీక్లో అనమాట. అండ్ నెక్స్ట్ కిట్టి తర్వాత నేను ఇండియా వస్తున్నాను జూన్ ఫస్ట్ వీక్లో. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ నేను ఇండియాలో ఉన్న వ్లాగ్స్, ఇండియా డైరీస్ కూడా మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈసారి. ఇలా ఎవ్రీ టైమ్ అంటాను బట్ చెయ్యను. నాకు అక్కడికి వెళ్ళాక రిలాక్స్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్లో ఉంటే ఈసారి మా తమ్ముడు వీడియోస్ తీసి ఎడిట్ చేసిస్తా అంటున్నాడు. సో వాడి హెల్ప్తో అయినా పోస్ట్ చేస్తానేమో చూస్తాను. మోస్ట్లీ ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి ఇండియా డైరీస్. అండ్ ఇక్కడైతే మేము ఎవరెవరు ఏ గెటప్స్ వేసామనేది మీకు చూపిస్తున్న చిన్న వీడియో క్లిప్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి మోస్ట్లీ ఇండియా డైరీస్ అవ్వచ్చు కూడా. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.